అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ముందు తుని తపోవన శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి గురుగారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, తాండవ నది ఒడ్డున ఉన్నటువంటి తుని తపోవన ఆశ్రమ విశిష్టత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని గురించి మీ మాటల్లో. మా గురుదేవులు పరమ పూజ్య శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు ఈ ఇటువంటి తపోవనాలు ప్రాచీనంగా రామాయణ కాలం నుండి మనకు ఉన్నది. అట్లాంటి తపోవనాల్లో తపస్సు అనగా వేదాధ్యయనము మన సంస్కృతి సంప్రదాయములకు కేంద్రమైనటువంటి విద్యలకు నిలయమై ఉండాలి. కాబట్టి అటువంటి వ్యవస్థ సాధకులైనటువంటి ఆస్తికులకు చక్కటి అవకాశం ఇచ్చే విధంగా, ఎందుకంటే నేటి కాలంలో ఆధ్యాత్మికత చాలా దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది సమాజంలో. అట్లాంటి వారికి సాత్వికమైనటువంటి వాతావరణం కల్పించుట కొరకు వారి ఆశయం, వారి ఆశయాన్ని అది మేము నెరవేరుస్తున్నాం. అక్కడ ప్రధానంగా వేదాధ్యయనము, వేద పాఠశాల, గోశాల, శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో జగదంబ రాజరాజేశ్వరి యొక్క ప్రతిష్ట చేసి నిత్యము అక్కడ ఆరాధన సల్పబడుతున్నది. వార్షికంగా శ్రీమద్ రామాయణ భారత భాగవతాది ప్రవచనముల ద్వారా సనాతనమైనటువంటి మన ఆర్ష బోధనలు సమాజానికి అందజేసే విధంగా అది కేంద్రంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఆస్తిక జనులు ఎవరొచ్చినా వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా, సంస్కారము తగ్గట్టుగా కావలసిన బోధన అక్కడి నుంచి కలుగుతున్నది. గురుగారు, బోధన ఏ విధంగా ఉంటుందంటారండి? ఆచరణ ప్రధానంగా ఉంటుంది. ఈరోజు బోధన అన్నది సమాజంలో చాలా చోట ఉపదేశించటం మాత్రమే సాగుతున్నది, కానీ ప్రధానంగా ఆచరణ ప్రధానంగా ఉండాలి అన్నది మన యొక్క సంస్కృతి యొక్క లక్ష్యం. కాబట్టి ఆ విధంగానే సాగుతున్నది. సనాతన ధర్మంలో మనకి ప్రధానంగా ముగ్గురు గురువులు మనకి మన యొక్క ధర్మాన్ని నేటికీ కూడా ఇంత వైశిష్ట్యంగా ఉండుటకు కారణమైనటువంటి, మొదట గీతాచార్యులు భగవద్గీతను బోధించి మానవాళి అంతటికీ కూడా సదుపదేశం చేశారు. అట్టి మహనీయుల యొక్క గీతావాక్యాన్ని అనుసరించి అదేవిధంగా ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, ఏ జ్ఞానమైతే చాలా పవిత్రమో, పవిత్రమైనటువంటి అట్టి జ్ఞానమును సమాజం అందరికీ కూడా అందజేసేందుకు గాను పరమ దయాళువులై పరమాత్మ వేదవ్యాస రూపంలో అవతరించి పురాణ ఇతిహాసములు మనకి అందజేశారు. అట్టి ఆ పురాణ ఇతిహాసములలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలియజేస్తూ మానవాళికి బ్రహ్మసూత్రములను ఉపదేశం చేసిరి. వారు సూత్రకారులు అంటాము అట్టి వేదవ్యాసులు వారి వాక్యము. అదేవిధంగా వీటికి వేదవ్యాసులు వారు రచించిన బ్రహ్మసూత్రములకు, గీతాచార్యులు బోధించినటువంటి భగవద్గీతకు, అది కాక దశోపనిషత్తులకు వ్యాఖ్యానము రచించిన శంకర భాష్యం అని ప్రచారంలో ఉన్న ఆ భాష్యాన్ని రచించిన భాష్యకారులు శంకర భగవత్పాదులు భాష్యములు రచించుటయే కాక ఆ భాష్య సారాన్ని అనేక ప్రకరణ గ్రంథముల ద్వారా మానవాళికి ఉపదేశం చేసిరి. అట్టి ఆ ఉపదేశాన్ని సమాజానికి మేము అందజేస్తున్నాం. ఇది ఏ వయసు వాళ్ళైనా వెళ్ళొచ్చంటారా గురుగారు? ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనకు కానీ ధర్మాచరణకు కానీ ఎవరైనాను ఏ స్థితిలోనూ వెళ్ళవచ్చు. అయితే వేదాధ్యయనములకు ఉపనయన సంస్కారము అయి ఉండవలే. ఆ ఉపనయన సంస్కారము వర్ణాశ్రమ ధర్మ సముచితమైనటువంటి సంస్కారములతో కూడి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అది నిర్ణయింపబడుతుంది. ధన్యవాదాలు గురుగారు. శుభం.